హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు రైడ్ విత్ ప్రకాష్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? సో మనం మన చిక్బల్లాపూర్లో ఆదియోగి స్టాచ్యూని చూసిన తర్వాత ఇంకొక ట్రిప్ అయితే మనం ప్లాన్ చేయలేదు. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక ట్రిప్ అయితే ప్లాన్ చేస్తున్నాం. కాకపోతే ఈసారి ట్రిప్ మాత్రం అద్భుతమైన ట్రిప్గా ఉండబోతుంది. అండ్ ఇది వచ్చేసి బెంగళూరుకి దాదాపు ఒక 250 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది. ఆ ఊరి పేరు వచ్చేసి బేలూరు అనమాట. హసన్ జిల్లాలో ఉన్న బేలూరు అనే మన ఒక ఊరిని అయితే మనం ఇప్పుడు అక్కడికి అయితే వెళ్ళబోతున్నాం. బేలూరులో ఉన్న విశేషాలు ఏంటి, అక్కడికి వెళ్ళే దారి ఎలా ఉంటుంది, అండ్ అక్కడి నుంచి ఏ ప్రదేశాలు చూడొచ్చు అనేది మనం వెళ్ళే దారిలో మాట్లాడుకుందాం. రండి. ఓకే, ఏ రోడ్ జాయిన్ కరేగా? అచ్చా, ఠీక్. యాక్చువల్గా మనకైతే రూట్ తెలియదు కదా, సో మనం గూగుల్ తల్లినే నమ్ముకున్నాం అనమాట. కానీ ఇక్కడ ఒక ఎక్స్ప్రెస్ వే అయితే చూపిస్తుంది, కానీ ఆ ఎక్స్ప్రెస్ వే అయితే ఇప్పుడు క్లోజ్ అంట. ఇప్పుడు మళ్ళీ మనం వచ్చిన దారిలోనే వెళ్ళి ఒక లెఫ్ట్ తీసుకుంటే మనకి అక్కడ ఈ ఆ ఎక్స్ప్రెస్ వేకి కనెక్ట్ అవుతుందని చెప్తున్నారు. నాకు తెలిసి ఇదే అనుకుంటాను. ఇక్కడ కూడా క్లోజ్ చేసి ఉందండో, అక్కడ ఒకడు ఉన్నాడు అని అడుగుదాం. ఓ హైవేకి జాయిన్ కరేగా? ఓ దూసరా దాస్తా, దూసరా నెక్స్ట్. మనం ఇప్పుడు వెళ్ళాలని ట్రై చేసింది అయితే ఎక్స్ప్రెస్ హైవే అంట. సో అది రాత్రిపూట బైకర్స్కి అయితే చాలా డేంజర్ వే అని, 4-వీలర్స్ లారీస్ ఎక్కువ తిరుగుతుంటాయి, చాలా ర్యాష్గా డ్రైవ్ చేస్తుంటారని చెప్పేసి 2-వీలర్స్ని అయితే అలౌ చేయరంట. 5:00 వరకు, 5:00 తర్వాతనే 2-వీలర్స్కి అలౌడ్ అంట. సో మనం ఇప్పుడైతే గూగుల్ తల్లి చూపించినట్టు మనం తిరిగి చుట్టూ అయితే వెళ్ళాల్సి ఉంటుంది. మనకి దాదాపు 20-30 కిలోమీటర్లు అయితే ఎక్స్ట్రా పడుతుంది ఈ చుట్టూ వెళ్ళడం వల్ల. ఇంకా వేరే దారి లేదు కాబట్టి మనం గూగుల్ తల్లిని నమ్ముకొని బయలుదేరుతున్నాం. మనం ఎప్పుడు గూగుల్ తల్లిని నమ్ముకోకూడదు అన్నదానికి నేనే ప్రత్యక్ష ఉదాహరణ. ఇప్పుడు మనం 20-25 కిలోమీటర్లు అనుకున్నాం కదా, కానీ దాదాపు ఒక 50 కిలోమీటర్లు ఉంటుంది మినిమం. ఇలా ఊర్లు, గ్రామాలు, సందులు, బొందులు చుట్టి తీసుకొచ్చింది ఈ హైవేకి. ఈ హైవే ఎక్కేసరికి నాకు తల ప్రాణం తోకొచ్చింది అనుకోవాలి, ప్రాణం లేచి వచ్చింది హైవే చూడంగానే. కాబట్టి ఎప్పుడు కూడా గూగుల్ తల్లిని అయితే నమ్ముకొని మనం ప్రయాణించడం అయితే తగదు. మనకి ఆ ఎక్స్ప్రెస్ హైవే కానీ ఓపెన్ అయిపోయింటే ఇష్యూ అయితే ఉండదు, కాకపోతే ఆ ఎక్స్ప్రెస్ హైవే మనకి క్లోజ్ ఉన్నదానివల్ల ఇంత దూరం అయితే అవస్థలు పడాల్సి వచ్చింది. ప్రస్తుతం మనం దాదాపు 150 కిలోమీటర్ల ప్రయాణం అయితే పూర్తి చేసుకున్నాం. ఇప్పుడే తలతల వారుతూ ఉండగా మనమైతే ఒక టోల్ గేట్ని క్రాస్ చేస్తూ ఉన్నాం. మన జర్నీలో ఇది 2వ టోల్ గేట్, ఒకటి ఆల్రెడీ వెళ్ళింది చీకట్లోనే, ఇది 2వ టోల్ గేట్. ప్రస్తుతం మనం హసన్ అనే పట్టణంలో ఉన్నాం. ఇది ఒక జిల్లా కేంద్రం అన్నమాట. ఈ జిల్లా కిందకే మనం ఇప్పుడు వెళ్తున్న బేలూరు కానీ, హలిబేడు అనే గుళ్ళు కానీ, ఆ పట్టణాలు కానీ ఈ జిల్లా కేంద్రం కిందే వస్తుంది. అలాగే మనం ఇప్పుడు నేషనల్ హైవే నుంచి మనం ఇప్పుడు స్టేట్ హైవేకి అయితే కన్వర్ట్ అయ్యాం. ఈ హైవే వెళ్ళి మనం ఇప్పుడు బేలూరుకి వెళ్లాల్సిన రూట్కి అయితే మళ్ళీ కనెక్ట్ అవుతుంది. సో అక్కడి నుంచి మనం బేలూరుకి అయితే చేరుకుంటాం. ఈ బేలూరుకి బెంగళూరు నుంచి కానీ ఇతర వేరే పట్టణాల నుంచి కానీ రావాల్సిన వారు ఈ హసన్కే రావాల్సి ఉంటుంది. ఇక్కడి నుంచి మళ్ళీ బేలూరుకి బస్సు కానీ మారాల్సి ఉంటుంది. అండ్ ఈ హసన్కి ట్రైన్ సౌకర్యం కూడా ఉంది. అలాగే బెంగళూరు నుంచి ఈ హసన్ అనేది ఒక 150 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది.
ఏంట్రా వీడు ఇందాక నుంచి బేలూరు బేలూరు అంటున్నాడు తప్ప బేలూరు ఎక్కడుంది, దాని ప్రత్యేకత ఏంది, దాని గురించి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి ఏం చూడబోతున్నాడు, ఇవన్నీ దారులు చెప్తానన్నాడే, ఇంకా ఏంట్రా చెప్పలేదు అనుకుంటున్నారా? అయితే దాని గురించే వస్తున్నాను. యాక్చువల్లీ బేలూరు అన్నది కర్ణాటకలోని అస్సాం జిల్లాలో ఒక చిన్న పట్టణం బేలూరు. ఇది జిల్లా కేంద్రానికి 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ ఒక ప్రసిద్ధి చెందిన చెన్నకేశవ స్వామి ఆలయం ఉంది. ప్రస్తుతం మనం దాన్ని చూడడానికే వెళ్తున్నాం. ఇది అన్ని దేవాలయాలలాగా సాధారణమైన దేవాలయం అయితే కాదు, ఇది చాలా చాలా భారతదేశంలోనే చాలా చాలా ప్రసిద్ధి చెందిన వైష్ణవ దేవాలయాల్లో ప్రసిద్ధి చెందిన దాంట్లో మొదటన ఉంటుంది. అసలు ఈ బేలూరుని ముందైతే వేలాపురి అని పిలిచేవాళ్ళంట, అది కాలక్రమంగా వేలూరుగా మారింది. దాని తర్వాత ప్రస్తుతం అది బేలూరుగా తయారైందన్నమాట. ఈ బేలూరు పూర్వకాలంలో హొయసల అనే రాజ్యానికి రాజధానిగా ఉండేది. కొద్ది కాలం తర్వాత ఈ హొయసల రాజ్యానికి మరో రాజధాని నిర్మించడం జరిగింది, అదే హలీబేడు. అక్కడ కూడా ఒక ప్రసిద్ధి చెందిన శివాలయం అయితే ఉంది. ఇక్కడికి వచ్చేవాళ్ళు ఫస్ట్ బేలూరుకి కానీ హలీబేడుకి కానీ వెళ్తారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు రెండు అయితే చూసి తప్పకుండా వెళ్తారు, ఎందుకంటే ఇది రెండు కూడా దాదాపు ఒక 15 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. కాబట్టి ఇవి రెండింటినీ ఖచ్చితంగా దర్శనం చేసి వెళ్తారు ఈ ప్రాంతానికి వచ్చిన వాళ్ళు. మనం కూడా ఇప్పుడు ప్రస్తుతం ఫస్ట్ చెన్నకేశవ స్వామి గుడికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ హొయసలేశ్వర స్వామి గుడికి కూడా మనం వెళ్తున్నాం. అవి కూడా మనం రాబోయే బ్లాగ్స్లో చూడబోతున్నాం. అదేంటి అంత ప్రసిద్ధి చెందిన దేవాలయాలు ఏంటి, దాని యొక్క ప్రత్యేకతలు ఏంటి అని అడిగితే ఇక్కడ ఉన్న శిల్పకళే ఆ ప్రత్యేకత. ఈ గుడిలో ఉన్న శిల్పకళని అద్భుతంగా తీర్చిదిద్దారు ఆ కాలంలోని శిల్పులు అయితే. అలాగే శైవాలయంలో హొయసలేశ్వర ఆలయంలో కూడా శిల్పకళ అయితే అద్భుతంగా ఉంది. ఈ రెండు ఆలయాలు చాలా మహమ్మదీయుల చేత, నెక్స్ట్ బ్రిటిష్ వారి చేత చాలాసార్లు దెబ్బతిన్నా కానీ తిరిగి తిరిగి దీన్ని పునర్నిర్మించడం జరిగింది. అందువల్లే ఇప్పటికీ కూడా ఆ శిల్పకళలు చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. ప్రస్తుతం మనం బేలూరుకి అయితే చేరుకున్నాం. యాక్చువల్లీ అక్కడ ఒక జంక్షన్ వచ్చింది, అక్కడ కెమెరా అయితే ఆన్ చేయలేదు, మర్చిపోయాను. సో ఇక్కడి నుంచి కొద్ది దూరం వెళ్ళిన తర్వాత మనకి గుడికి వెళ్ళే దారి అయితే వస్తుంది. సో కనిపిస్తుంది కదా, ఇదే మనకి బేలూరు బస్టాండ్ అన్నమాట. గుడి బేలూరు బస్టాండ్కి చాలా దగ్గరలోనే ఉంటుంది, వాకబుల్ డిస్టెన్సే, దాదాపు ఒక 500 మీటర్స్ కూడా ఉండదు. సో బస్సులో వచ్చే వాళ్ళు అయితే ఈజీగానే గుడికి అయితే చేరుకోవచ్చు. సో దూరంగా చూసినట్లయితే మీకు ఆల్రెడీ చెన్నకేశ్వర స్వామి గుడి గోపురం అయితే స్పష్టంగా కనబడుతుంది. వీధిని కూడా ఆ విధంగా వీళ్ళు కట్టడం అయితే సూపర్గా ఉంది. దూరం నుంచి చూస్తే వ్యూ మాత్రం అదిరిపోయింది. మీకు కెమెరాలో ఎలా కనబడుతుందో మీరు ఒకసారి కింద కమెంట్ చేయండి. అలాగే ఈ గుడి గురించి ఈ ప్రయాణం మాత్రమే ఒక వీడియో చేయడం జరిగింది. ఈ గుడి గురించిన పూర్తి వివరాలు వచ్చే వీడియోలో మాత్రం నేను విపులంగా చెప్తాను, డీటెయిల్గా చెప్తాను. ఒక్కొక్క శిల్పమునికి ఒక్కొక్క స్టోరీ ఉంది, అవన్నీ చెప్పడానికి అయితే చాలా టైం పడుతుంది. సో గుడికి దగ్గరలోనే నేను ఒక స్టే అయితే చూశాను, అది కొంచెం రీజనబుల్గా ఉంటుందని అనుకుంటున్నాను. సో చెక్ చేద్దాం ఒకసారి. రూమ్స్ అవైలబుల్ కెమెరా సార్ ఏకి సింగిల్ కార్డ్ బెస్ట్. రూమ్ పర్లేదు, బాగానే ఉంది. సింగిల్ బెడ్ 500 రూపీస్. సో మనం సింగిల్ కాబట్టి ఏముంది, అడ్జస్ట్ చేసుకుందాం. బాత్రూమ్ మాత్రం లేదు కాబట్టి కామన్ బాత్రూము, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం.